ఒకప్పుడు సోనీ ప్రపంచంలోనే టాప్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఒకటిగా ఉండేది. హోమ్ ఎంటర్టైన్మెంట్, హై క్వాలిటీ కెమెరాస్, హాలీవుడ్ మూవీస్, ఇలా ఎక్కడ చూసినా సోనీ పేరే కనిపించేది. కానీ ఏమైందో తెలియదు, క్రమక్రమంగా ఈ కంపెనీ వెనుకబడడం స్టార్ట్ అయింది. 2006 వరకు సోనీ టెలివిజన్ సెక్టార్లో నంబర్ వన్ మ్యానుఫ్యాక్చరర్గా ఉండేది. అయితే ఆ తర్వాత శాంసంగ్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత 17 సంవత్సరాల నుంచి ఈ సెక్టార్లో శాంసంగ్ రారాజుగా రాజ్యమేలుతుంటే సోనీ మాత్రం 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, నేడు సోనీ దగ్గర కేవలం 6% మార్కెట్ షేర్ మాత్రమే మిగిలి ఉంది. అయితే కేవలం సోనీ తమ ట్రెడిషనల్ బిజినెస్లో మాత్రమే కాదు, కొత్త బిజినెస్లైన పీసీ, స్మార్ట్ఫోన్లో కూడా ఫెయిల్ అయింది. ఫలితంగా సోనీ తమ పీసీ బిజినెస్ని అమ్మేసింది. నేడు స్మార్ట్ఫోన్ బిజినెస్లో సోనీ దగ్గర గ్లోబల్ మార్కెట్లో 1% షేర్ కూడా లేదు. ఇప్పుడు సోనీ దగ్గర ప్రాఫిటబుల్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్లేస్టేషన్ బిజినెస్ మాత్రమే. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ కంపెనీ ఇంతలా నష్టాల్లో ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా దాని స్టాక్ ప్రైస్ గ్రో అవుతూనే ఉంది. ఒకప్పుడు టాప్లో ఉన్న సోనీ కంపెనీ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? సోనీ ఫెయిల్ అవ్వడానికి యాపిల్ అండ్ శాంసంగ్ కంపెనీలు కారణమా? ఇలాంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. సోనీ కంపెనీ ఏ దేశానికి చెందింది? 1 అమెరికా, 2 జపాన్, 3 సౌత్ కొరియా, 4 చైనా. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. సోనీ డౌన్ఫాల్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కొత్త టెక్నాలజీపై ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఈ కంపెనీ మొదటి నుంచే కొత్త టెక్నాలజీని ఇగ్నోర్ చేస్తూ వచ్చింది. 2001 అక్టోబర్ 23కి కొన్ని నెలల ముందు .com బబుల్ బర్స్ట్ అయింది. ఈ .com బబుల్ ఏమిటంటే, 1993లో అనేక వెబ్ బ్రౌజర్స్ లాంచ్ అవ్వడంతో సాధారణ ప్రజలు కూడా చాలా సింపుల్గా ఇంటర్నెట్ యూజ్ చేసుకునేవారు. దాంతో అప్పటి ఎక్స్పర్ట్స్ పెరుగుతున్న ఇంటర్నెట్ యూజర్స్ని చూసి రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని ప్రిడిక్ట్ చేశారు. ఈ న్యూస్ బయటకు రాగానే ఇన్వెస్టర్లందరూ ఇంటర్నెట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆ టైంలో ఇన్వెస్టర్లు ఇంటర్నెట్ కంపెనీల యొక్క ప్రాఫిట్స్ కానీ వాటి ఫండమెంటల్స్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లారు. సింపుల్గా చెప్పాలంటే, వారికి ఏ కంపెనీ చివరిన అయితే .com కనిపించిందో వాటిలో గుడ్డిగా ఇన్వెస్ట్ చేయడం చేశారు. ఈ విధంగా అనేక ఇంటర్నెట్ కంపెనీల్లో భారీ ఇన్వెస్ట్మెంట్ జరిగి ఒక పెద్ద బబుల్ ఏర్పడింది. 1995 నుంచి 2000 సంవత్సరం మధ్య అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అయిన నాస్డాక్ దాదాపు 400% గ్రో అయింది. ఆ తర్వాత 2000 సంవత్సరం మార్చ్ 30 నాడు జపాన్ మరోసారి రిసెషన్లో కూరుకుపోయింది. దీని నెగటివ్ ఇంపాక్ట్ టెక్నాలజీ స్టాక్పై క్లియర్గా కనిపించింది. దాంతో ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్కి ఫండింగ్ నిలిచిపోవడంతో అవి దివాలా తీశాయి. ఫలితంగా యుఎస్ స్టాక్ మార్కెట్ దాదాపు 78% క్రాష్ అయింది. దీన్నే .com బబుల్ బోస్ట్ అంటారు. ఆ సమయంలో సోనీతో పాటు మిగతా టెక్ కంపెనీలు కూడా చాలా భారీ నష్టాన్ని చూశాయి. కానీ మరోపక్క 2001 అక్టోబర్ 23న యాపిల్ తమ మొదటి ఐపాడ్ని లాంచ్ చేసి ఘన విజయం సాధించింది. ఈ ఐపాడ్ రూపంలో సోనీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఎందుకంటే 1979లో సోనీ తమ మొదటి వాక్మెన్ని లాంచ్ చేసింది. ఈ పోర్టబుల్ ఆడియో డివైస్తో సోనీ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అప్పట్లో వాక్మెన్ సృష్టించిన భీభస్తం అంతా ఇంత కాదు. ఈ విషయం 90s పిల్లలకు చాలా బాగా తెలుసు. ఎక్కడ చూసినా వాక్మెన్లే కనిపించేవి. అయితే సోనీ వీటిని లాంచ్ చేసినప్పుడు ఒక నెలలో మహా అయితే 5000 యూనిట్లు సేల్ అవుతాయి అనుకున్నారు. కానీ తమ అంచనాలు తలకిందులు చేస్తూ లాంచ్ చేసిన 2 నెలల్లోనే దాదాపు 30,000 యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ సంఖ్య 2010 వచ్చేసరికి 400 మిలియన్లకు చేరింది. అయితే యాపిల్ కేవలం ఈ ఒక్క ప్రజెంటేషన్తో 2 దశాబ్దాలుగా సోనీ సృష్టించిన రికార్డ్స్ అన్నిటికీ అడ్డుకట్ట వేసింది. సింపుల్గా చెప్పాలంటే, యాపిల్ సోనీ కంపెనీ వాక్మెన్ దుకాణాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఒక మోడర్న్ మ్యూజిక్ ప్లేయర్గా అవతరించింది. అయితే సోనీని తన టైంలో ఒక మాస్టర్ పీస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఐప్యాడ్లో యూజ్ చేసిన టెక్నాలజీ వాక్మెన్ని వెనక్కి నెట్టేసింది. 2005 మార్చ్ 11న వాక్మెన్ లాగానే సోనీ పోర్ట్ఫోలియోలో ఉన్న మరో ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కూడా డేంజర్లో పడింది. అదే దీని టీవీ బిజినెస్. నేడు శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓఎల్ఈడి టీవీ తయారు చేసినట్టుగా అనౌన్స్ చేసింది. దీని సైజ్ దాదాపు 83 ఇంచెస్.
అయితే ఇంత పెద్ద టీవీని సామాన్య ప్రజలు అఫోర్డ్ చేయలేరనే విషయం వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళు దీన్ని తయారు చేస్తుంది సేల్ చేసేందుకు కాదు. శాంసంగ్ టీవీని తయారు చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కొత్త కొత్త ఇన్నోవేషన్తో తాము ఎలా ముందుకు వెళ్తున్నామనేది ప్రపంచానికి తెలియజేయడానికి. శాంసంగ్ కేవలం ఈ పెద్ద టీవీ మాత్రమే కాదు, ఆ తర్వాత 3D టీవీ, కర్వ్ టీవీ, OLED, QLED లాంటి టీవీలను కూడా అనౌన్స్ చేసింది. నిజం చెప్పాలంటే చాలా వరకు కస్టమర్లు ఈ పదాలను ఎప్పుడు కూడా విని ఉండరు. ప్రజల్ని అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి ఫ్యాన్సీ టర్మ్ యూజ్ చేయాలని శాంసంగ్కి బాగా తెలుసు. అయితే కేవలం టీవీ రంగంలోనే కాదు, మరోపక్క డిజిటల్ కెమెరా రంగంలో కూడా సోనీకి నిరాశ తప్పలేదు. 1990 సమయంలో కెమెరా రంగంలో కొడాక్ అతిపెద్ద బ్రాండ్గా ఉండేది. ఎంతగా అంటే అమెరికా లాంటి పెద్ద మార్కెట్లో దాదాపు 80% షేర్తో కొడాక్ టాప్లో ఉంటే, ప్రపంచ ఫిలిం మార్కెట్లో దాదాపు 50% మార్కెట్ షేర్ దీని పేరు మీదే ఉండేది. దీంతో ఆ సమయంలో ఇది ప్రపంచంలోనే 5వ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా ఉండేది. అయితే ఎంత సక్సెస్ అయినప్పటికీ డిజిటల్ కెమెరా రంగంలో పట్టు కోల్పోవడంతో ఇతర బ్రాండ్లు దీన్ని వెనక్కి నెట్టేశాయి. దాంతో సోనీ డిజిటల్ కెమెరా రంగంలో లీడర్ అయ్యేందుకు ఇదే కరెక్ట్ టైంగా భావించింది. కానీ అంతకంటే ముందే క్యానన్ కంపెనీ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎంటర్ అయ్యి డిజిటల్ కెమెరా ఫీల్డ్లో ఒక డామినెంట్ ప్లేయర్గా ఎదిగింది. ఈ విధంగా MP3 ప్లేయర్, టీవీ, కెమెరా ఇలా ప్రతి రంగంలో సోనీ వెనకబడిపోయింది. అయితే ఇప్పటికీ సోనీ ప్రొడక్ట్లు యూజ్ చేస్తున్న చాలామంది వీటిని ది బెస్ట్గా చెప్తారు. అంతేకాదు చాలామంది ఎక్స్పర్ట్స్ ప్రకారం నేడు మార్కెట్లో ఉన్న టాప్ కంపెనీ ప్రొడక్ట్ల కంటే సోనీ ప్రొడక్ట్లే చాలా రిలయబుల్ అండ్ హయ్యర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెబుతూ ఉంటారు. అయినప్పటికీ నేడు ఈ ప్రొడక్ట్లకు మార్కెట్లో ఎటువంటి వాల్యూ కనిపించడం లేదు. ఎందుకంటే సోనీ కాంపిటీటర్ దీని బ్రాండ్ అండ్ మార్కెటింగ్ పొజిషన్ని ఘోరంగా దెబ్బతీశాయి. అయితే సోనీ డౌన్ఫాల్ అవ్వడానికి కారణం కేవలం కాంపిటీటర్స్ మాత్రమే కాదు, సోనీ కంపెనీ యొక్క సొంత నిర్ణయాలు కూడా. నిజానికి 2000 వరకు సోనీ ఒక పెద్ద కంపెనీగా ఆవిర్భవించింది. ఎందుకంటే 90స్లో ఈ కంపెనీ ఊహకందని గ్రోత్ని చూసింది. అంత పెద్ద సక్సెస్ చూశాక సోనీ దాదాపు అన్ని రంగాల్లో ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. బ్యాంకింగ్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్, సినిమాల దాకా కంపెనీ విస్తరించి జేమ్స్ బాండ్ లాంటి సినిమాలను కో ప్రొడ్యూస్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే సోనీ ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లో తమ యాక్టివ్ ప్రెజెన్స్ చూపించింది. ఇలా ప్రతి ఫీల్డ్లో విస్తరించడానికి మెయిన్ రీజన్ ప్రజలకు సోనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ మీద ఉన్న నమ్మకంతో వాటిని ఎక్కువగా కొనడం. సోనీ ప్రొడక్ట్లు కొన్న తర్వాత ప్రజల్లో ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్, ఒక నమ్మకం ఉండేది. కానీ సోనీ ఇలా ప్రతి సెక్టార్లో ఎంటర్ అవ్వడం వల్ల తమ యాక్చువల్ ఐడెంటిటీ డేంజర్లో పడింది. దాంతో ఈ కంపెనీ ఫ్యూచర్లో రాబోయే ట్రెండ్లను ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడమే కాదు, తమ ప్రొడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయలేకపోయింది. సోనీ చేసిన ఈ ఒక్క తప్పు 200,000 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న ఒక పెద్ద కంపెనీని నష్టాల పాలు చేసింది. వీటితో పాటు ఈ కంపెనీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా తీవ్ర నష్టాన్ని తీసుకువచ్చాయి. అందులో ఒకటి తమ ఎగ్జిక్యూటివ్ టీమ్ సెలక్షన్. జనరల్గా కొన్నిసార్లు వన్స్ ఒక కంపెనీ పెద్ద కంపెనీగా ఎదిగాక దాని ఓనర్లు ఒక ర్యాండమ్ అవుట్సైడర్ని తీసుకొచ్చి కంపెనీ సీఈఓగా అపాయింట్ చేస్తారు. నిజం చెప్పాలంటే అలాంటి వారికి ఆ ప్రొడక్ట్కు సంబంధించిన ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ కంపెనీకి సంబంధించిన బిజినెస్ గురించి కానీ ఏమీ తెలియవు. ఇంటెల్, జనరల్ ఎలక్ట్రిక్స్, నోకియా కంపెనీలు ఈ మిస్టేకే చేశాయి. అండ్ సోనీ కంపెనీ కూడా సరిగ్గా ఇదే తప్పు చేసింది. లేట్ 90స్లో సోనీ కంపెనీ హార్వర్డ్ స్ట్రింగర్ అనే ఒక మీడియా ఎగ్జిక్యూటివ్ని తమ యుఎస్ ఆపరేషన్కి ప్రెసిడెంట్గా నియమించింది. నిజం చెప్పాలంటే ఇతనికి ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఎటువంటి నాలెడ్జ్ లేదు. అంతేకాదు ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీని రన్ చేయడానికి అవసరమైన ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. అది చాలదన్నట్టు ఇతనికి సోనీ కంపెనీ యొక్క సక్సెస్ ఫ్యాక్టర్స్ గురించి కనీస నాలెడ్జ్ కూడా లేదు. ఏమీ తెలియకపోయినప్పటికీ ఇతన్ని 2005లో సోనీ కంపెనీ సీఈఓ అండ్ చైర్మన్గా అపాయింట్ చేసింది. మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ హార్వర్డ్కి జపనీస్ భాష రాదు. జపనీస్ రాకపోతేనేం, ఇంగ్లీష్ వచ్చు కదా అనుకోకండి. ఒక జపాన్ కంపెనీకి జపనీస్ భాష చాలా అవసరం. ఎందుకంటే ఆ కంపెనీలో 100% ఉద్యోగులు జపాన్కి చెందిన వారే ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి వాళ్ళ మాతృభాషనే యూజ్ చేస్తారు. దీంతో ఇతను తన యావరేజ్ ఎంప్లాయీని కాదు కదా ఎగ్జిక్యూటివ్ టీమ్తో కూడా మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అయితే ఇతన్ని సెలెక్ట్ చేయడం వెనుక రీజన్ ఏమైనప్పటికీ ఇతని పదవి కాలంలో సోనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది అంటే హార్వర్డ్ కంపెనీ బాధ్యతలు చేపట్టాక సోనీ స్టాక్ ప్రైస్ దాదాపు 75% పడిపోయింది. ఇతని అచీవ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది స్పాటిఫైలో ఇన్వెస్ట్ చేయడం మాత్రమే. ఇతను అప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల్లో ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనివల్ల సోనీ కంపెనీకి దాదాపు $1 బిలియన్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ఒక్క అచీవ్మెంట్ పక్కన పెడితే హార్వర్డ్ పదవీ కాలంలో సోనీకి ఎక్కువగా నష్టాలే వచ్చాయి.
అయితే కంపెనీ ఫెయిల్ అవ్వడానికి కేవలం ఇతనే కారణమని చెప్పడం సరికాదు. ఎందుకంటే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా సోనీ తమ కంపెనీ అండ్ బ్రాండ్ నేమ్ని రిలయబుల్ అండ్ హయ్యర్ క్వాలిటీ ప్రొడక్ట్గా బిల్డ్ చేసింది. అంతేకాదు అది 80s 90s ప్రజల డిమాండ్లకు అనుగుణంగా బిల్డ్ చేయబడింది. కానీ 2000లో కన్స్యూమర్ యొక్క డిమాండ్ రిలయబుల్ ప్రొడక్ట్స్ నుండి గ్రేట్ ఎక్స్పీరియన్స్కి షిఫ్ట్ అయింది. నేడు ప్రజలు వారికి నచ్చిన ప్రొడక్ట్లు ఎలా ఉన్నా, ప్రైస్ ఎంత ఉన్నా వాటిని కొనడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం ఏదైనా ఒక ప్రొడక్ట్ని కొనే ముందు ప్రజల ఫోకస్ అంతా కూడా రేపు ఆ ప్రొడక్ట్ వారికి ఎలాంటి ఫీల్ని ఇస్తుంది, వారి లైఫ్ స్టైల్లో ఫిట్ అవుతుందా లేదా అనేది చూస్తున్నారు. యాపిల్ కంపెనీ ఈ విషయాన్ని అందరికంటే ముందు రియలైజ్ అయింది. ఒకవేళ సోనీ కూడా స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళి అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండి ఉంటే నేడు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సేమ్ ఇలాంటి తప్పులే సోనీ తమ స్మార్ట్ ఫోన్ బిజినెస్లో కూడా చేసి భారీ నష్టాలు చూసింది. అయితే ఈ నష్టాలకు పూర్తి బాధ్యత సోనీది మాత్రమే కాదు, సోనీ తీసుకువచ్చిన కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్లకు కొత్త ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. అది ఎలాగంటే ఏ ప్రొడక్ట్ అయితే కొన్ని సంవత్సరాల క్రితం బాగా పర్ఫామ్ చేశాయో నేడు ప్రజలు వాటిని ఇష్టపడడం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కెమెరా. స్టార్టింగ్లో ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో కెమెరాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో ఎంటర్ అయ్యాయో కెమెరా అవసరాలు దాదాపు అన్నీ క్లోజ్ అయ్యాయి. మరి ఇప్పుడు కెమెరాస్ని ఎవరు యూజ్ చేయట్లేదా అంటే వీటిని కేవలం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ లేదా వాటిని ఇష్టపడేవారు మాత్రమే యూజ్ చేస్తున్నారు. MP3 పేరుతో కూడా ఇదే జరిగింది. నేడు పాటలు వినడానికి సెపరేట్గా వేరే డివైస్ ఉండాల్సిన అవసరం లేదు, ఫోన్ ఉంటే సరిపోతుంది, అన్ని అవసరాలు తీరిపోతాయి. ఇప్పుడు మీలో కొంతమంది ఐపాడ్ లాంచ్ అయిన తర్వాత సోనీ కూడా తమ MP3 ప్లేయర్ని కాస్త రీబిల్డ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసి ఉంటే ఐపాడ్ని బీట్ చేసేది కదా అనిపించవచ్చు. కానీ నా ప్రకారం సోనీ అలా చేసినా కూడా ఐపాడ్పై ఎటువంటి ఇంపాక్ట్ ఉండేది కాదు. ఎందుకంటే ఒకవేళ ఆ సమయంలో సోనీ ఐపాడ్ని వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళినప్పటికీ యాపిల్ దగ్గర ఐఫోన్ రూపంలో మరో అస్త్రం రెడీగా ఉంది. దాన్ని బీట్ చేయడం సోనీకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ తమ ఫస్ట్ ఐఫోన్ని లాంచ్ చేసే ముందు 1000 సాంగ్స్ ఇన్ యువర్ పాకెట్ అనే ట్యాగ్తో దాన్ని ప్రమోట్ చేశాడు. అప్పట్లో ఈ ఒక్క లైన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే 1000 సాంగ్స్ కలెక్షన్ అనేది ఆ సమయంలో మామూలు విషయం కాదు. అయితే నేడు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో రావడంతో ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా సోనీకి నిరాశ మిగిలింది. బ్లూరే ప్లేయర్స్ సిడీస్ మార్కెట్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నేడు టీవీలు చూడడం కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కేబుల్ టీవీ బిజినెస్ని ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. ఈ కారణంతో టీవీ ఇండస్ట్రీలో కూడా ప్రాఫిట్ సంపాదించడం కష్టంగా మారింది. అందుకే కావచ్చు గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం టీవీ ప్రైజెస్లో దాదాపు 15-20% తగ్గుదల కనిపిస్తుంది. ఇలా కాన్స్టాంట్గా ప్రైస్ డ్రాప్ అవ్వడం వల్ల టీవీ ఇండస్ట్రీలో లాభాలు పొందడం కష్టంగా మారింది. అయినప్పటికీ శాంసంగ్ అండ్ ఎల్జీ లాంటి కంపెనీలు తమ డామినెన్స్ని, తమ బ్రాండ్ ప్రెజెన్స్ని మెయింటైన్ చేయడంలో కాస్త సక్సెస్ అయ్యాయి. అయితే శాంసంగ్ అండ్ ఎల్జీతో పోలిస్తే సోనీ పరిస్థితి కాస్త డిఫరెంట్. ఎందుకంటే సోనీ యొక్క కీ ఇండస్ట్రీస్ మొదటి నుంచే ఇబ్బందుల్లో ఉన్నాయి. దాంతో సోనీ ప్రతి సంవత్సరం కోట్లలో నష్టపోతుంది. దాంతో చేసేదేమీ లేక 2010లో సోనీ ఏకంగా తమ బిజినెస్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. అయినప్పటికీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో 2012లో కాజ్ హిరాయిని సోనీకి కొత్త సీఈఓగా అపాయింట్ చేశారు. ఇతను రాగానే కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ని గుర్తించి వాటిని మళ్ళీ రీస్ట్రక్చర్ చేశాడు. కంపెనీలో ఉన్న 1.7 లక్ష వర్క్ఫోర్స్ని 1 లక్ష తగ్గించాడు. మిగిలిన కీ సెక్టార్స్ని సెపరేట్ చేసి ఒక సెపరేట్ కంపెనీగా కన్వర్ట్ చేశాడు. ఇతను తీసుకున్న నిర్ణయాలతో కంపెనీ మరోసారి లాభాల బాట పట్టింది. అప్పటిదాకా నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్స్ కూడా రికవర్ అయ్యాయి. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ విషయానికి వస్తే ఈ కంపెనీకి మేజర్ రెవెన్యూ ప్లే స్టేషన్ నుంచి వస్తుంది. ఒకప్పుడు సోనీకి ఉన్న ఆ గోల్డెన్ డేస్ దాదాపు అంతరించిపోయాయనే చెప్పాలి. అయితే ప్రజెంట్గా సోనీ కంపెనీ డామినేట్ చేస్తున్న ప్లే స్టేషన్ బిజినెస్కి మైక్రోసాఫ్ట్ తమ ఎక్స్బాక్స్తో గట్టి పోటీనిస్తుంది. మరి ఇందులో అయినా సోనీ గెలుస్తుందా? ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ సోనీ మళ్ళీ టాప్ పొజిషన్లోకి వస్తుందా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీరెప్పుడైనా సోనీ ప్రొడక్ట్ని వాడారా? ఆ ప్రోడక్ట్ ఏంటి? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే సోనీ కంపెనీ ఏ దేశానికి చెందింది? దీనికి రైట్ ఆన్సర్ నంబర్ 2 జపాన్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా సింపుల్, ఈజీగా చేసేయండి.
అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.